తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం వాస్తవాల కోసమే శ్వేతపత్రం అన్న సీఎం రేవంత్ ప్రాజెక్టులపై విచారణకు సిద్ధమన్న హరీష్ కాళేశ్వరంపై అబద్ధాలు చెబుతున్నారు సాగునీటి శాఖ కేసీఆర్ ఫ్యామిలీ చేతిలో ఉంది అవినీతి జరిగిందన్న ముఖ్యమంత్రి రేవంత్ గత 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం బడ్జెట్ అంచనాలకు వ్యయాలకు భారీ గ్యాప్ మిషన్ భగీరథపైన విచారణ జరుపుతామన్న భట్టి అప్పుల పేరుతో తెలంగాణను అవమానించొద్దు శ్వేతపత్రం వెనుక ఉద్దేశం ఏంటో చెప్పాలి అప్పులతో పాటు అభివృద్ధి జరిగిందన్న అక్బరుద్దీన్ విద్యుత్ మీటర్ల విషయంలో అబద్ధాలాడారు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు ప్రజాధనం దుర్వినియోగంపై చర్యలుంటాయన్న ఉత్తమ్ ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనకెళ్ళింది విశాఖ గంజాయి రాజధానిగా మారింది వైసీపీ విముక్త ఏపీ అవసరమన్న చంద్రబాబు ఏదో ఆశించి టీడీపీకి మద్దతు ఇవ్వలేదు మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు ముఖ్యమంత్రి జగన్ని టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న పవన్ ఆడుదాం ఆంధ్రపై సీఎం జగన్ సమీక్ష ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఈ నెల 26 నుండి ప్రారంభం టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తా పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కీలక వ్యాఖ్యలు ఎన్నికల్లో పోటీ చేయనన్న మైలవరం ఎమ్మెల్యే నిన్న తాడేపల్లి రావాలన్న హైకమాండ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటానన్న వసంత రాజోలులో గ్యారెంటీగా గెలుస్తా ఎంపీగా పోటీ చేయమని జగన్ కోరారు అధిష్టానం మాటకి కట్టుబడతానన్న రాపాక అమలాపురంలో మంత్రి విశ్వరూప్ టూర్ టికెట్ పై అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం మీడియా ప్రశ్నలకు జవాబివ్వని మంత్రి తమ్ముడితో సహా బిగ్ బాస్ విజేత అరెస్ట్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అల్లర్ల కేసులో చర్యలు జూబ్లీ హిల్స్ పిఎస్ కు తరలింపు అత్యాచారం కేసులో జీవిత ఖైదు 2017 కేసులో నిందితుడికి శిక్ష కర్నూలు కోర్టు సంచలన తీర్పు ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర మోదీతో మమత భేటీపై సిపిఎం ఆరోపణ బీజేపీతో పొత్తు కోసం దహదహలాడుతున్నారన్న కామ్రేడ్స్ 24 గంటల్లో 614 కరోనా కేసులు దేశంలో యాక్టివ్ కేసులు 2311 కేరళలో ముగ్గురు మృతి దేశంలో కరోనా కొత్త వేరియంట్ JN1 విజృంభణ గోవాలో 19 కేరళ మహారాష్ట్రంలో ఒక్కొక్క కేసు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించిన కేంద్రం సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టిలకు ఖేల్ రత్న క్రికెటర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు